ரே மிதுன், மரியாதைக்கு 150 அடிக்கு லேண்டிங் பாக்கலட போடறே. ஆ ஆஃப்டர் 150 யா? அரே 150 ரூபீஸ் ரே. ఫుల్ డే ఈటింగ్ లో మెయిన్లీ మన కాన్సెప్ట్ ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అలాంటి వాళ్ళకి బడ్జెట్ టైట్ చేస్తున్నా. సో పర్ డే కి 150 రూపీస్, ఓన్లీ 150 రూపీస్ తో మనం 6 ప్యాక్ అన్న అచీవ్ చేయొచ్చు ఒక 2 మంత్స్ లో. గైస్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. గ్రామ్స్ ఓట్స్ తీసుకుంటున్నా గైస్. అండ్ గైస్ 3 whole eggs తీసుకుంటున్నా, అంటే ఓట్స్ 3 whole eggs తీసుకుంటున్నా. నేను అయితే ఆమ్లెట్ వేసుకుంటా పొద్దున, అంటే కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. బాయిల్డ్ ఎగ్ అంటే మరీ టేస్ట్ లేకుండా ఉంటుంది కదా. అండ్ గైస్ బడ్జెట్ డైట్ చేస్తున్నాము, కానీ 3 కాకపోతే 4 5 కానీ తీసుకోవచ్చు, పెద్ద వేరీ ఏమి ఉండదు. ఎందుకంటే ఒక ఎగ్ 5 రూపీస్ ఉంది ప్రస్తుతం ప్రైజు. గైస్ చూడొచ్చు స్క్రాబ్ లెగ్స్ అండ్ ఓట్స్, దానిలోకి బనానా ఒకటి కట్ చేసి వేసుకున్నాను. ఆమ్లెట్లో నేనైతే పెప్పర్ అలాంటివి ఏమి వేసుకోలేదు, ఓన్లీ ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకో, 1/2 కూడా కాదు తక్కువే. నెక్స్ట్ ఓట్స్లోకి అయితే అసలు ఏమీ ఇలా, ఓన్లీ బనానా వల్ల మనకు టేస్ట్ వస్తుంది అంతే. గైస్ ఫస్ట్ మీల్ అయిపోయింది అండ్ దాని కలరీస్ ఇక్కడ ప్లేస్ చేస్తున్నా. అండ్ ఓట్స్ వచ్చి ఒక 10 రూపీస్ ఒక ప్యాకెట్ వస్తుంది. సో ఓట్స్ 10 వేసుకుంటే ఎగ్స్ ఒకటి 5 రూపీస్, ఒక ఎగ్ మనం 3 ఎగ్స్ వాడాం. గైస్ మన టిఫిన్ మొత్తం కట్ చేయండి 10 + 15 + 5, ఒక బనానా చేసుకున్నాం కదా. సో టోటల్ అడిషన్స్ మర్చిపోయి చెప్తున్నా, 30 రూపీస్లో మన ఫస్ట్ మీల్ అయితే అయిపోయింది. అండ్ గైస్ వాన్ అయితే మాత్రం బాగా పడుతుంది. కెమెరాలో తెలియదు కానీ వాన మాత్రం బాగా పడుతుంది. A few moments later, the next day. Yeah, much later. 3 days later. ఓ నీ అబ్బా ప్రవే, హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ చికెన్ అండ్ ఒక క్యారెట్ పీస్ అండ్ ఆనియన్ ఒకటి, టొమాటో ఒకటి అండ్ చిల్లీ ఒకటి. ఇదైతే టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది చెప్పాలంటే. నేను ఎక్స్పెక్ట్ చేయాలి అంత బాగుంది అనేసి. యాక్చువల్లీ నేను అయితే నార్మల్గా బాయిల్ చేసుకొని తినేవాడిని. సో ఇప్పుడు ఆఫ్ సీజనే కదా, కొద్దిగా టేస్ట్ కానీ బాగుండాలనేసి ఇలా ట్రై చేశాను. ఒడియం అంటారు కదా, ఒడియము నెక్స్ట్ కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మిక్స్ చేసా, దాంతోపాటు ఆనియన్స్ అన్నీ మిక్స్ చేసి బాగా ఫ్రై ఇచ్చింది.
అండ్ గైస్ పసుపు లైట్గా యాడ్ చేసాం. అండ్ ఇది నాకు చేయడానికి నియర్లీ 25 మినిట్స్ పడుతుంది రోజు. అండ్ చికెన్ యాడ్ చేసాం కానీ ఇక మసాలాస్ వేస్తే మనం ఏమి యాడ్ చేయలేదు. మనకు నేచర్గా ఇప్పుడు మిర్చి వేసుకున్న కదా, మిర్చిలోనే కారం అనేది వచ్చేస్తుంది. కాంట్ లైట్గా పెప్పర్ చల్లుకోవచ్చు. అండ్ 1 స్పూన్ ఇదే సాల్ట్ వేసాను, అంటే ఆఫ్ సీజనే కాబట్టి పర్లేదు, నీట్గా గ్రేవీలాగా భలే వచ్చింది. అండ్ 1 కప్ ఆఫ్ రైస్, ఆ చికెన్ని ఈ కప్ ఆఫ్ రైస్ని మిక్స్ చేసేయండి. అండ్ గైస్ లంచ్ అయితే జస్ట్ నో అయిపోయింది కదా. అండ్ ఈ లంచ్ అనేది నేను ఆఫ్ సీజన్స్ అప్పుడు ప్రిఫర్ చేస్తాను, అంటే మామూలుగా అయితే చికెన్ని ఓన్లీ బాయిల్ చేసుకుని తినేస్తా. ఇక్కడ మనము మసాలాస్ అయితే వాడలేదు, కానీ ఐ మీన్ టర్మరిక్ పేస్ట్ అండ్ మిర్చి వాడాము అంతే, కానీ మసాలాస్ అయితే ఏమి యాడ్ చేయాలి, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. సో మీరు కావాలని ట్రై చేయండి. కానీ కాంపిటీషన్స్కి మీరు ఎప్పుడన్నా ప్రిపేర్ అవుతున్నారు లేదు, ఐ మీన్ సీరియస్గా ఫోకస్ చేస్తున్నారంటే అప్పుడు ఓన్లీ చిల్లీ అండ్ సాల్ట్ వేసుకొనేసి టేస్ట్ చేసుకోండి, సూపర్ ఉంటుంది. అండ్ గైస్ సెకండ్ మీల్ ప్రైస్ వచ్చేకొద్దికి చికెన్ వచ్చి 100 గ్రామ్స్ నాకు 45 రూపీస్కి వచ్చింది బోన్లెస్. అండ్ నెక్స్ట్ రైస్ అంటే రైస్ మామూలు కామన్ ఇంట్లో పెట్టుతారు కాబట్టి రైస్ తీసేయండి. ఇంకా 45 రూపీస్ ఒక క్యారెట్ ఒక 5 రూపీస్ ఒక 10 రూపీస్ వేసుకోండి. టోటల్ 50 రూపీస్తో మన మధ్యాహ్నం మీల్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ప్రస్తుతానికి మనకి అయింది 80 రూపీస్ మాత్రమే. అండ్ గైస్ ఈ మీల్ క్యాలరీస్ అనేది ఇక్కడ ఇస్తున్నాను. థర్డ్ మీల్ ఇది వచ్చి ప్రీ వర్కౌట్ మీల్. నేను 4 ప్రౌన్ బ్రెడ్స్ విత్ 1 బనానా పీనట్ బటర్ తీసుకుంటున్నా. గైస్ నైట్ మీల్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 ఎగ్ వైట్స్ తీసుకున్నాం, దాంతోపాటు 1 కప్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాం. మళ్ళీ మనం డిన్నర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాడికి ఎగ్ వైట్స్ తీసుకున్నాం, 4 ఎగ్ వైట్స్ తీసుకున్నాం కదా, 4 ఎగ్ వైట్స్ వచ్చి 20 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ రైస్ తీసుకున్నాం, రైస్ అనేది మ్యాటరే కాదు అసలు, ఇక అన్నా కానీ ఒక 10 రూపీస్ వేసుకుని కావాలంటే హోమ్లో రైస్ అంటే ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా. నైట్ మీల్ ఒక 50 రూపీస్ అయిపోయింది. గైస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది మనకి జస్ట్ 30 రూపీస్తో కంప్లీట్ చేసేసాం, 30 మళ్ళీ లంచ్ వచ్చి మనకు 50 రూపీస్ అయింది, 50 దాని తర్వాత మనము రేపు బ్రెడ్ తీసుకున్నాం కదా వర్కౌట్ ముందు, అది ఒక 20 వేసుకోండి, ఎందుకంటే పెద్ద ప్యాకెట్ 40 రూపీస్, 20 అవ్వదు అండ్ 20 వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ గైస్ 130 రూపీస్ అయింది. సో పర్ డేకి 130 రూపీస్ ఈ డైట్ ఫాలో అయ్యాలంటే 3 మంత్స్ 4 మంత్స్లోనే 6 ప్యాక్ అనేది అచీవ్ చేయొచ్చు మీ హార్డ్ వర్క్ బట్టి. అండ్ గైస్ నేను రైస్ తీసుకున్నాను నైట్ టైము, రైస్తో పాటు రైస్ కాకపోతే మీకు చపాతీ 2 చపాతీ తీసుకోవచ్చు, లేదంటే 1 చపాతీ తీసుకొని 4 ఎగ్ వైట్స్ తీసుకోవచ్చు. లేదు నాకు టేస్ట్ కావాలనుకున్నప్పుడు మార్నింగ్ ఐ మీన్ మధ్యాహ్నం నేను చేశాను కదా, ఐ మీన్ మధ్యాహ్నం చికెన్ చేశాను కదా, సేమ్ అట్లే అంతా చేసి కాబట్టి చికెన్ బదులు ఎగ్స్ వేసేయండి, సూపర్ ఉంటుంది అది కూడా టేస్ట్. నాకు ఇప్పుడు చేసే ఓపిక ఇలా వర్కౌట్ అయిపోయి వచ్చేసరికి కొద్దిగా నీరసంగా ఉండేసరికి ఇంకా అట్లనే చేసేసా. అండ్ గైస్ హోప్ యూ లైక్ ద వీడియో. చూడండి వెళ్ళే ముందు 150 రూపీస్లో మీరు ఏం చేయగలరు కమెంట్ చేయండి. 150 రూపీస్లో నేనైతే డైట్ ఏం లేకుండా ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో బయటకు వెళ్తే 150 రూపీస్తో ఒక జ్యూస్ దాటా అంతే, జ్యూస్ 150 రూపీస్ సరిపోతుంది. అలాంటిది 130 రూపీస్ యాక్చువల్లీ అయ్యేది, కానీ 150 వేసుకోండి రౌండ్ ఫిగర్ వేసుకుందాం ఎందుకు ఊరికే గైస్. ఓకేనా, 150 రూపీస్తో మీరు ఏం చేయగలరు కమెంట్ చేయండి, ఏం ఫుడ్ తినగలరు. నేను 1 డే మొత్తం తింటున్నా, మీరేం తినగలరు చూద్దాం. అండ్ అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి,
ఓకే గైస్ సైనింగ్ ఆఫ్ బై. ఏమక్క 150 రూపీస్ లో నువ్వేం తింటావు? ఐస్ క్రీమా? ఒక ఐస్ క్రీమా సరిపోతుంది 150. సరే కానీ ఓకే సరే కానీ అయితే మా సబ్స్క్రైబర్స్కి ఏమైనా చెప్తావా, లేకపోతే చూసే వాళ్ళకి ఏమైనా చెప్తావా? లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెప్పుగా.